సరైన రోడ్లు సదుపాయం లేక రేషన్ వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ తీసుకెళ్లే పరిస్థితి లేదని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు అన్నారు. విశాఖ ఏజెన్సీ అరకు వ్యాలీ మండలం మారుమూల ఇరిగాయి పంచాయతీ పరిధి ఉరుముల గ్రామంలో రోడ్డు బాగోలేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. ఉరుములు నుండి సుమారు 3 కిలోమీటర్ల రేషన్ బియ్యం మోసుకుని కాలినడక మా గ్రామంలో చేరుకోవాలి. ఆటోలో అయితే 1 కేజీ బియ్యానికి రూపాయి చెప్పిన తీసుకుంటున్నారని గ్రామస్తులు వాపోయారు. అందుకు జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ, ఆటో కిరాయి ప్రభుత్వమే భరించాలని, ఓట్లు అడిగేటప్పుడు ఇంటింటికి బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారని, గిరిజన గ్రామాల్లో రోడ్లు లేవని అధికారులకు నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. కావున ప్రభుత్వం స్పందించి వెంటనే ఉరుముల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మాదల శ్రీరాములు, మాది ఉరుములు గ్రామము, ఇరిగై పంచాయతీ, అరకువేలు మండలం. ఇరిగై పంచాయతీలో ఏ గ్రామంలో కూడా సరైన రోడ్డు సదుపాయాలు లేవు. ఈ ఇంటింటి రేషన్ వాహనం అనేది ఏ గ్రామంలో కూడా వెళ్లే పరిస్థితులు అయితే లేవు. అధికారులు స్పందించి ప్రతి గ్రామంలో వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ఇగో ఉరుములు నుంచి కందులగుడ్డి గన్నెల పంచాయతీ కందులగుడ్డి గ్రామంలో రేషన్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళాలి లేదా ఆటోలో తీసుకువెళ్ళాలి. ఆటో కిరాయి కట్టుకుని మేమే సొంతంగా తీసుకెళ్లవలసి వస్తుంది. అలాగే ఈ ఇరిగై పంచాయతీ పరిధిలో ఏ గ్రామంలో కూడా ఈ వాహనం వెళ్లి ఇంటింటికి రేషన్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కొండలు కోనలున్న ప్రాంతం ఈ ప్రాంతం, ఎక్కడ కూడా రోడ్లు పరిస్థితులు బాగాలేవు. ఒక్క ఇరగైకి తప్పితే ఏ ఊర్లో కూడా తార్ రోడ్డు అనేది లేదు. ఎన్నోసార్లు రోడ్ల కోసం కానీ గ్రామంలో కొన్ని సమస్యల కోసం కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదు. ఈ విధంగా ఎన్నో కష్టాలు పడి 3 కిలోమీటర్లు దాదాపు నడుచుకొని వచ్చి ఈరోజు కందులగుడ్డి గ్రామంలో ఇరగై పంచాయతీకి సంబంధించిన రేషన్ తీసుకోవడం జరిగింది. అధికారులేమో పట్టించుకోరు. ఈ వాహనమేమో ఊర్లో వెళ్లే పరిస్థితి లేదు. సొంత ఆటోలకేమో కిరాయి కట్టుకుని తీసుకెళ్లాలి. ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఈ రోజు ఎందుకు వస్తుందంటే అధికారులు కేవలం పట్టించుకోకపోవడం వల్లనే వస్తుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మా బాధల్ని అర్థం చేసుకుని మా సొంత గ్రామంలోనైనా ఆ ఇంటింటి రేషన్ వాహనం వచ్చేటట్టు చేయాలి. లేకపోతే ఆ ఆటోకి కిరాయి అయినా ఇవ్వాలి. ఆ ఏర్పాటు చేయాలని అధికారులకు కోరుతున్నాం. ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాం.